నమస్కారం నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఇవాళ ఒక మంచి ఇంట్రెస్టింగ్ అయిన స్టార్టర్ స్నాక్ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను ఇది మనం బజ్జీ మిరపకాయలతో చేయబోతున్నాం దీని పేరు చిల్లీ చీజ్ పాపర్స్ సో యూజువల్గా బజ్జీ మిరపకాయలతో మనం బజ్జీలు వేసుకుంటాము లేదంటే ఏదైనా ఒక కర్రీస్ లాంటిది చేస్తూ ఉంటాం అయితే ఇప్పుడు ఇవాళ ఈ బజ్జీ మిరపకాయలతో మనం ఈ చిల్లీ చీజ్ పాపర్స్ చేయబోతున్నాం లోపల చీజ్ అంతా స్టఫ్ చేసి చాలా చాలా బాగుంటుంది సరండి ఎలా చేయాలో చూద్దాం చిల్లీ చీజ్ పాపర్స్ చేయడం కోసం నేను 200 గ్రాములు మోత్సరలా చీజ్ని తీసుకుంటున్నాను దీన్ని ఇలా పొడవాంటి స్ట్రిప్స్లా కట్ చేసి ఉంచాలి ఈ రెసిపీ కోసం నేను బజ్జి మిరపకాయలని తీసుకుంటున్నాను వీటిని మధ్యలోకి కట్ చేసి లోపల ఉన్న గింజల్ని తీసేస్తున్నాను ఇప్పుడు చీజ్ స్ట్రిప్స్ని మిరపకాయ సైజులో కట్ చేసి ఇలా మధ్యలో స్టఫ్ చేయాలి నెక్స్ట్ ఈ రెసిపీకి పిండి మిశ్రమం కోసం ఒక పెద్ద బౌల్లో 1/2 కప్ కార్న్ఫ్లవర్ 1 కప్ మైదా పిండి కొద్దిగా ఉప్పు 1 టీ స్పూన్ అంత ఇటాలియన్ సీజనింగ్ కొద్దిగా మిరియాల పొడి 1/2 టీ స్పూన్ పాప్రికా పొడి లేదంటే కారం వేయాలి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసి పిండిని కలపాలి ఇది మరీ జారుగా కాకుండా కాస్త ఇలా థిక్గా ఉంటేనే మిరపకాయలకి సరిగ్గా కోట్ అవుతుంది ఇప్పుడు మిరపకాయల్లో ఉన్న చీజ్ స్ట్రిప్స్ కదలకుండా ఉండటం కోసం ఇలా టూత్ పిక్స్తో సెక్యూర్ చేస్తున్నాను వీటన్నిటిని ఇలా తయారు చేసి పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఒక్కొక్క మిరపకాయల్ని తీసుకుని ఇలా పిండిలో ముంచి అన్ని వైపుల కోట్ అయ్యేట్టు చూసుకోవాలి ఆ తర్వాత వీటిని బ్రెడ్ క్రమ్స్లో వేసి అన్ని వైపుల కోట్ అయ్యేట్టు చూసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేసి వీటిని జాగ్రత్తగా వేసి రెండు వైపులా తిప్పుతూ వేయించాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత బయటికి తీసేయచ్చు అంతే ఇన్స్టెంట్గా రెడీ అయ్యే చిల్లీ చీజ్ పాపర్స్ తయారైనట్టే వీటిని వేడివేడిగా కెచప్తో కానీ మేయోతో కానీ సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది చిల్లీ చీజ్ పాపర్స్ చూస్తానికి అసలు ఎంత బాగుందో కదా చాలా ఇంట్రెస్టింగ్ అనే ఒక స్నాక్ అనమాట సో ఇది మీరు చేసిన వెంటనే సర్వ్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే ఆ చీజ్ అంతా మెల్ట్ అయ్యి చాలా సూపర్గా ఉంటుంది అలాగనే మీరు సర్వ్ చేసేటప్పుడు కొంచెం టొమాటో కెచప్తో కానీ మేయోతో కానీ సర్వ్ చేయొచ్చు లేకపోతే ఉన్న పళ్ళంగా కూడా మీరు దీన్ని సర్వ్ చేయొచ్చు చాలా రుచిగా ఉంటుంది ఒక డిఫరెంట్ అయిన స్నాక్ అనమాట తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.